జిల్లాలలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాశీ మహేష్ రెడ్డి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాలు శ్రీనివాస్ గారు పక్కరండి భయ్య, సుబ్బయ్యన నన్నేలే సుబ్బయ్యన నన్నేయండి. అవతరణ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాశీ మహేష్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, రాష్ట్ర అవతరణే లేదు. 1930 నుంచి కొంచెం చరిత్ర చెప్పాలంటే 1930 నుంచి కూడా అనేక మహాసభల్లో కాలేదు. ఇక చిట్ట చివరికి అమరదేవి పుట్టి శ్రీరాములు గారు, ఇక మరణమే శరణ్యం అంటే ఎంతమందికి ఆ అవగాహన ఉందో తెలియదు, కానీ నేను అప్పుడు 8వ తరగతి చదువుతూ ఉన్నాను. ఎవరికి తెలవి ఒక కమిషన్ను వేసి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని కనుమరుగయ్యేటట్టుగా చేయటటువంటి ఉద్దేశంతో ప్రవర్తించింది తెలుగుదేశం ప్రభుత్వం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం కూడా వారికి కృతజ్ఞతలై ఉండాలి. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనల్ని ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విసిరేశారు. అప్పటి తెలుగుదేశం, అప్పటి కాంగ్రెస్ వీడు చేసినటువంటి కుట్రతోనే మనం అక్కడి నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్గా రాష్ట్రం ఉండాలి. ఎక్కడో తమిళల్లో కలిసిపోయి మన గుర్తింపు లేకుండా మన పాలన మనం అందించుకోవాలనే ఒక పెద్ద మనసుతో ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు నాయకత్వంలో రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పోరాడి తెచ్చిన స్వరాజ్యం భారతదేశం అయితే, పొట్టి శ్రీరాములు గారు అనేక మంది త్యాగజీవులు చేసిన మరి ఏర్పడిన కొత్త రాష్ట్రం, తెలుగు మాట్లాడే ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం. 1901లో పుట్టి సత్యాగ్రహం ఇటువంటి అనేక కార్యక్రమాల్లో జైలుకు పోయింది.
ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అనేక కార్యక్రమాలు నెల్లూరులో హరిజనులకి గృహ ప్రవేశం, గొడి ప్రవేశం కావాలని ఆ రోజున ధర్నాలు లేదు సత్యాగ్రహాలు చేసి అనేక మంది ఆ రోజున అగ్రకులాల వాళ్ళు విమర్శించినా సరే మనుషులమంతా ఒకటే, ఆ దేవుడు మనందరికీ ఒకే జన్మనిచ్చాడు, అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి బ్రతకాలి అని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఉండాలనేటట్టు పోరాటాలు చేశారు. మరి సుమారు డిసెంబర్ 15వ తేదీ 1952లో ఆయన చనిపోవటం, సత్యాగ్రహం చేస్తూ భారతదేశంలో చనిపోయిన రెండో వ్యక్తి, జతిన్ దాస్ మొదటోడైతే రెండో వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆ రోజున ఆయన చనిపోయిన తర్వాత తీవ్రమైన అల్లర్లు ఈ రాష్ట్రంలో. ఆ రోజున 6 చనిపోయారు అనకాపల్లి విజయవాడలో. ఇవన్నీ చూసి చలించిన కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు మళ్ళీ కమిటీ వేసి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలి అని ప్రకటించిన తర్వాత అక్టోబర్ 1